హలో, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రియాంక చరణ్ ఈరోజు వెడ్డింగ్ గెస్ట్ మేకప్ లుక్ క్రియేట్ చేయబోతున్నాను. సో శారీ ప్లీటింగ్ అయిపోయింది, చూపిస్తాను కొంచెం. సో శారీ ప్లీటింగ్ అయిపోయింది అండ్ హియర్ ఇక్కడ ఇలా ఉంది. కొంచెం లైట్గా ఐరన్ చేసుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, జస్ట్ వీడియో కోసం కాబట్టి ఐరన్ చేసుకున్నాను ప్రీ ప్లీటింగ్ లాగా. జస్ట్ ఏమి బాక్స్ ప్లీటింగ్ ఏం చేసుకోలేదు, మనం ఏమి ఎక్కడికి క్యారీ చేయడం లేదు కాబట్టి జస్ట్ ప్రీ ప్లీట్ చేసుకొని కొంచెం ఐరన్ చేసుకున్నాను. సో అదనమాట, ఇంకా స్టార్ట్ చేసేద్దామా వీడియోని. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెడ్డింగ్ గెస్ట్ మేకప్ అనగానే మనము శారీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. సో నేనైతే ప్రీ ప్లీట్ చేసి పెట్టుకున్నాను. మీరు అలా కాదు, లెహంగాస్ వేసుకున్నా కూడా ఇది సూట్ అవుతుంది ఈ లుక్ అనేది. సో ప్రీ ప్లీటింగ్ వీడియో కావాలి అంటే మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఫస్ట్ అయితే మేకప్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను ప్రైమర్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు సమ్మర్ ఉంది కాబట్టి ఈ టైంలో మనకు ప్రైమర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఓపెన్ పోర్స్ అనేది ఫిల్ అవ్వడానికి, ఇంకా కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండడానికి. మేకప్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ మెల్ట్ అయిపోకుండా ఉండడానికి మన బాగా హెల్ప్ అవుతుంది. సో నేను ప్రైమర్ యూస్ చేసిన తర్వాత కలర్ కరెక్షన్ చేస్తున్నాను. ఇది నైకా ప్యాలెట్. కలర్ కరెక్షన్ చేసిన తర్వాత మేకప్కి, కలర్ కరెక్షన్ చేయకుండా ఉండే మేకప్కి మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో కలర్ కరెక్టింగ్ అనేది చేస్తే మనకు మేకప్ అనేది బాగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఫ్లాలెస్గా. ఎంత స్కిన్ బాగున్నా కూడా అన్ఈవెన్ టోన్ అనేది చాలా మందిలో ఉంటుంది. సో అందుకని కలర్ కరెక్షన్ తర్వాత నేను ఇంకా కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఎక్కడైతే నేను కలర్ కరెక్షన్ చేశానో అక్కడ కన్సీలర్ కూడా అప్లై చేశాను. మనకు మోస్ట్లీ ఆరెంజ్ కలర్ కరెక్టరే యూజ్ అవుతుంది, అలా కాదు యాక్టివ్ పింపుల్స్ ఉన్నాయి, రెడ్ కలర్లో ఉన్నాయి, వీటన్నిటికీ కూడా కలర్ కరెక్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గ్రీన్ కలర్స్ ఉంటాయి, ఎల్లో కలర్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా మనము యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ ఆరెంజ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత నేను మేకప్ ఫిక్సర్ యూజ్ చేశాను, ఎందుకంటే మనం యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కొంచెం సెట్ అవ్వడం కోసము, మెల్ట్ అయిపోకుండా. అండ్ తర్వాత నేను యూజ్ చేసే ఫౌండేషన్ కోసము నేను కాంపాక్ట్ కూడా, ఎక్కడైతే నేను కలర్ కరెక్షన్ చేశానో అక్కడంతా కాంపాక్ట్తో సెట్ చేసిన తర్వాత నేను ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఇప్పుడుండే సమ్మర్కి బాగా ఈ అంటే ప్యాచీగా అయిపోకుండా ఉండడం కోసం ఇలాంటి మధ్య మధ్యలో టిప్స్ అన్నమాట. సో ఫౌండేషన్ అప్లై చేసేసాను. ఫౌండేషన్ అనేది మనకు స్కిన్ ఎక్కడైతే కనిపిస్తుందో అంతా మనం ఫౌండేషన్ అనేది అప్లై చేస్తేనే ఈవెన్గా ఉంటుంది టోన్ అనేది. మనం ఎన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ఫేస్ అనేది ఫ్లాట్ అయిపోతుంది కదా. సో అందుకని షాడో క్రియేట్ చేయడం కోసము కాంటోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డీప్ కలర్ షేడ్ని తీసుకొని మనము చీక్ బోన్లో, ఇంకా జా లైన్, ఇంకా నోస్కి కాంటోరింగ్ అనేది చేస్తే ఫీచర్స్ అనేది బాగా కనిపిస్తుంది. సో మనము వేరే ఫేసెస్ ఏం పెట్టుకోవట్లేదు, మేకప్ అంటే మనకు ఉండే ఫీచర్స్ని ఎన్హాన్స్ చేయడానికే మన మేకప్ అనేది చేస్తాం. మెయిన్ ఇదే అనమాట యాక్చువల్ మేకప్కి ఏమంటారు మీనింగ్, ఐ థింక్. ఇంకా ఐ మేకప్కి వచ్చేద్దాం. సో ఐ మేకప్లో మనకు ఐస్కి కూడా ప్రైమర్ ఉంటుంది, ఐ ప్రైమర్ అని చెప్పేసి. సో అది యూస్ చేస్తే చేయొచ్చు, లేకపోతే ఓకే. కన్సీలర్ ఆల్రెడీ అప్లై చేసి కాంపాక్ట్ పెట్టుంటాం కాబట్టి. సో ఇప్పుడు మనము ఐస్కి కూడా షాడో క్రియేట్ చేయాలి, లైక్ లిటిల్ ఆరెంజ్ కలర్, లేకపోతే కొంచెం డార్క్ కలర్ క్రీజ్ని సెట్ చేయడం కోసం. అయిన తర్వాత నేను కలర్స్ ఏం తీసుకున్నానంటే నా శారీకి తగ్గట్టు తీసుకున్నాను. సో శారీ ఎల్లో కలర్ కదా అని చెప్పేసి ఎల్లో కలర్ యూజ్ చేస్తే బాగుండదు కదా. సో అందుకని గ్రీన్ అండ్ కార్నర్స్లో బ్లాక్ కలర్ యూజ్ చేశాను. అండ్ ఫైనల్ టచ్అప్గా కొంచెం గోల్డ్ కలర్, నేను షిమరీ కలర్ అప్లై చేశాను. దట్స్ ఇట్, మన ఐ షేడ్స్ అనేది ఫినిష్. ఓన్లీ ఐ మేకప్ మాత్రమే మీకు వీడియో కావాలి అని చెప్పినా కూడా నేను వీడియో చేస్తాను. అండ్ తర్వాత ఐలైనర్ అప్లై చేశాను. ఇది ఐలైనర్, కాజల్, ఇంకా మస్కారా మెబిలైన్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇంకా నేను కాజల్ బాగా కొంచెం డార్క్గా అప్లై చేస్తున్నాను. ఐలైనర్ కూడా కొంచెం వింగ్ ఐలైనర్ ఇచ్చానమాట. సో ఇక్కడ నేను బ్రోస్ ఫిల్ చేస్తున్నాను. దీనికి కూడా మీరు చాలా బ్రో ఫిల్లింగ్ పౌడర్స్ ఉంటాయి, ఇంకా పెన్సిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నేనైతే ఇక్కడ మిస్క్లేయర్లోనే మనకు ఐ షాడోలోనే బ్రౌన్ కలర్, డీప్ బ్లాక్ కలర్ ఇవన్నీ ఉంటాయి. సో నేను వాటిని యూజ్ చేసే ఫిల్ చేసేసాను బ్రోస్. అండ్ తర్వాత బ్లష్ కూడా నేను మిస్క్లేయర్లోనే ఐ షాడోనే యూజ్ చేసి
ఎందుకు ఇట్లా చూపిస్తున్నారంటే, ఎక్కువ ఎక్కువ ప్రోడక్ట్స్ అంటే మనకు మనం యూస్ చేయాలి అంటే ఎక్కువ ఎక్కువ ప్రోడక్ట్స్ బై చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ మస్కారా కూడా అప్లై చేశాను. అంతా అయిపోయిన తర్వాత నేను మేకప్ ఫిక్సర్ని, ఇది స్విస్ బ్యూటీ మేకప్ ఫిక్సర్ అనమాట, సో మేకప్ ఫిక్సర్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ కేకీనెస్ ఇవంతా రాకుండా కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, మన స్కిన్ మీద మెల్ట్ అయిపోయి కొంచెం స్వెట్ వచ్చినా కూడా అటు ఇటు కదలకుండా ఉండాలి మేకప్ అంటే మాత్రము మేకప్ ఫిక్సర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అయిపోయిన తర్వాత, కొంచెం ఆరిన తర్వాత నేను ఇక్కడ లిప్స్ ఫిల్లింగ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ నాలాగా కొంచెం పిగ్మెంటేషన్ ఉంటే కనుక, పిగ్మెంటేషన్ ఉన్న లిప్స్ మీద ఫుల్గా అంటే లిప్ లైనర్తో ఫిల్ చేసిన తర్వాత న్యూట్ కలర్స్ అనేది మనము అప్లై చేస్తే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. సో నార్మల్గా అప్లై చేయడానికి, లిప్ ఫిల్లింగ్ చేసిన తర్వాత అప్లై చేయడానికి మీకు చాలా డిఫరెన్స్ చూడొచ్చు అనమాట. ఈ షేడ్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇది జూడియో లిప్స్టిక్ న్యూట్ కలరు, చాలా బాగుంది. ఎంత బాగుందంటే బటరీ స్మూత్. ఇంకా ఆ లిప్స్టిక్ అప్లై చేసిన వెంటనే నాకు అంత నచ్చేసింది, మేకప్ లుక్ ఇంకా ఎక్కువ బాగుంది అనిపించింది అనమాట. సో లాస్ట్ ఫైనల్ నేను బొట్టు పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఫేస్ మేకప్ అనేది డన్. మనం ఎంత నీట్గా మేకప్ చేసుకున్న హెయిర్ స్టైల్ బాగా లేకపోతే మనకు మేకప్ అస్సలకి బాగా కనిపించదు. హెయిర్ స్టైల్ బాగా చేసుకున్నా మేకప్ బాగా చేసుకోకపోతే బాగుండదు. సో రెండు బాగుండాలి. సో ఇప్పుడు నేను హెయిర్ స్టైల్ చేసుకొని ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తా. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. నేను కొంచెం లైట్గా మొత్తం కర్ల్స్ కాకుండా కింద మాత్రమే లైట్గా కర్ల్స్ చేశానన్నమాట. సో ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. వెడ్డింగ్ గెస్ మేకప్ లుక్కి పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. సో మీరు ట్రై చేయండి, ఈజీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఈ లుక్కి నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేశాను అన్ని నేమ్స్తో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి అక్కడ కూడా చెక్ చేయండి. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో ఒకసారి చూసేద్దాం. వెడ్డింగ్ గెస్ట్ మేకప్ లుక్, వెడ్డింగ్ గెస్టే కాదు, మీరు బ్రైడ్స్ మైడ్ అయినా కూడా, మీరు కజిన్స్ సిస్టర్స్ ఇలాగా ఎవరైనా కూడా ఇలాంటి లుక్ని మీరే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ లుక్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై. యువర్స్ ప్రియాంక చరణ్. ఇంకా బ్రైడల్ మేకప్, ఇంకా రిసెప్షన్ మేకప్ ఇంకా ఉన్నాయి, సో అవి కూడా చూసేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. బై.